Cigarette smoking and drinking alcohol is injurious to health. అన్న మిమ్మల్ని కలవడానికి ఒక స్టూడెంట్ వచ్చాడు. నాన్న స్టూడెంటా? స్టూడెంట్ నన్ను కలవడం ఏంటి? ఏదో సెటిల్మెంట్ అనుకుంటా. సెటిల్మెంటా? సరే రమ్మను. కూర్చో. ఏంటి అన్నా? వీడిని చంపాలన్నా, ఎంత ఖర్చైనా పర్వాలేదన్నా. ఏ, వీడి వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందన్నా, బతకాలన్న ఆశ పోయిందన్నా. హాస్టల్లో ఉండి చదువుకునే నాకు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పడానికి అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చేది. సంవత్సరానికి ఒకసారి మాత్రం హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఫోన్ వచ్చేది. అదే రోజు అమ్మ నాకు ఒక పని కూడా చెప్పేది, ఖచ్చితంగా గుడికి వెళ్ళమని చెప్పేది. ప్రతి సంవత్సరం గుడికి వెళ్ళే నాకు ఈసారి మాత్రం మళ్ళీ పుట్టిన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే thank you.
ఈరోజు గుడిలో ఒక అద్భుతం జరిగిందిరా. గుళ్ళోనా? గుళ్ళో ఏం అద్భుతం జరిగిందిరా? మహా అయితే భగవంతుని దర్శనం లేదా భామ పరిచయం, రెండు దర్శనాలేరా. పరిచయమే జరగలే, కానీ తనని చూడగానేరా గుండెల్లోనే గుడి కట్టేశారా. డైలీ వెళ్ళరా, అలాంటి వాళ్ళని ఎంతో మందిని చూడొచ్చు. అరే, ఇప్పటి వరకు ఈ కళ్ళు ఎంతో మందిని చూసింటారా, కానీ ఈ కళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారా. అబ్బో, లవ్లో పడ్డట్టున్నావు కదరా, ఈసారి కనిపిస్తే డైరెక్ట్ ఐ లవ్ చెప్పేశారా? చెప్పించకూడదు. వాడు చెప్పేది గుళ్ళో పంతులు పేరు గోత్రం కాదు, అదే గుళ్ళో వాడు చూసిన అమ్మాయి ప్రేమ గురించి. దానికి ఒక పద్ధతి, విధానం, ప్రాసెస్ లాంటివి చాలా ఉంటాయి. దానికి ఇలాంటి సలహాలు ఇస్తే వింటారు నువ్వు? అయినా అమ్మాయి వీళ్ళు చూసి వీళ్ళు లవ్ ప్రోప్ వచ్చేసి తను ఒప్పుకోలేదు కదరా. మా ఫ్రెండ్స్ నాకు ఇచ్చే సలహాలు, ఐడియాలు ఏవి నాకు అర్థం కావట్లే, కానీ మనసులో మాత్రం తను ఖచ్చితంగా కనిపిస్తుందన్న నమ్మకం ఉంది. Where are you? How much time take to come? Come first. Okay, bye. ఏంటి నన్ను ఫాలో చేస్తున్నట్టున్నావు? అబ్బే, అలాంటిదేం లేదండి. చా, ఆ రోజు గుళ్ళో, ఇందాక బయట, ఇప్పుడిక్కడ, ఏంటి సంగతి? అంటే మిమ్మల్ని గుడిలో చూసినప్పుడే ఇష్టపడ్డాను, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని. ఇంతకీ నీ పేరేంటి? ఐఎమ్ కార్తిక్. మరి మీ పేరు? ఐఎమ్ నిత్య. ఆర్ యూ స్టూడెంట్? యా. అండ్ యూ? ఐఎమ్ ఆల్సో స్టూడెంట్. విచ్ కాలేజ్ ఆర్ యూ ఫ్రమ్? అనీష్ అకాడమీ. యాక్చువల్లీ మిమ్మల్ని ఆల్రెడీ 3 times చూశాను. అవునా? ఎప్పుడు, ఎక్కడ? ఇవన్నీ టైం వచ్చినప్పుడు చెప్తాను. మరి నేనంటే మీకు ఇష్టమేనా? ఎవరో ఫ్రెండా? కాదన్నయ్య, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. సార్, నిత్య అంటే నాకు చాలా ఇష్టం సార్. తనని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సార్. దయచేసి మమ్మల్ని విడదీయకండి సార్, ప్లీజ్ సార్. చూడు, మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. మీ ఇద్దరు కలవాలి నిజాయితీ కనిపిస్తుంది కాబట్టి మీ ప్రేమను ఒప్పుకుంటున్నా. ముందు మీరు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మిగతాది నేను చూసుకుంటా, ఓకేనా? ఇంకేంటి ప్రాబ్లం? అంత బాగానే ఉందిగా,
నేను ఇప్పటివరకు మీకు చెప్పిన షార్ట్ ఫిలిం స్టోరీ సార్. ఆ షార్ట్ ఫిలిం తీసింది వీడే సార్. నాకు తెలియకుండానే అమ్మాయి నేను లవ్ చేశాను సార్. షార్ట్ ఫిలిం అయిపోయే లోపల ప్రపోజ్ కూడా చేద్దాం అనుకున్నా. నేను లవ్ చేస్తున్నా అని తెలిసి కూడా ఆవిడ ప్రపోజ్ చేశాడు సార్. మీరే చెప్పండి సార్, వాడిని ఏం చేద్దామా చెప్పండి సార్. వాడిని పిలిపించు. ఎరా, వీళ్ళు లవ్ చేస్తున్నాడని తెలుసుకోరా, అమ్మాయికి ప్రపోజ్ చేసావంట. ఏ సార్, నేను ఈ షార్ట్ ఫిలిం స్టార్ట్ అవ్వకముందు నుంచే తనను లవ్ చేస్తున్నాను సార్. నిజానికి తనని ఇంప్రెస్ చేయడానికే నా షార్ట్ ఫిలింలో హీరోయిన్గా పెట్టుకున్నాను. అది తెలియకుండా వీళ్ళు లవ్ చేస్తే అది నా తప్ప సార్. ఎందుకే, ఏమైంది, ఎస్ చెప్పిందా? ఎస్ అని చెప్పలేదు, అలాగనే నో అని కూడా చెప్పలేదు. రై, వెళ్ళి తను తీసుకురా. ఫిలిం మొదలవ్వకముందు వీడు, ఫిలిం మొదలయ్యాక వీడు. ఇంతకీ నీకెవరంటే ఇష్టం? సార్, నాకు వీళ్ళెవ్వరూ ఇష్టం లేరు. నా అంబిషన్ వచ్చి హీరోయిన్ అవ్వడం, అందుకే వీళ్ళ మూవీలో హీరోయిన్గా చేశాను. అండ్ తను నాకు నెక్స్ట్ మూవీలో కూడా హీరోయిన్గా ఛాన్స్ ఇస్తానన్నాడు, అందుకే నో చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని చెప్పలేదు. నిజానికి వీళ్ళిద్దరూ నాకు ఫ్రెండ్స్గా ఉంటేనే ఇష్టం, ఎందుకంటే వీళ్ల ద్వారానే నా అంబిషన్ సక్సెస్ అవుతుంది కాబట్టి. తమ్ముడు, హీరో అయ్యే లక్షణాలు నీలో ఉన్నాయి, డైరెక్టర్ అయ్యే టాలెంట్ నీలో ఉంది, మీరిద్దరు కరెక్ట్గా ఉంటేనే ఈ అమ్మాయి హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. అది వదిలేసి ప్రేమ ప్రేమ అంటూ అటు తన లైఫ్ని ఇటు మీ లైఫ్ని ఎందుకురా స్పాయిల్ చేసుకుంటారు? సారీ సార్, తన ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా తనని చాలా ఇబ్బంది పెట్టాను. ఇక మీద అలా జరగదు సార్. సారీ నిత్య. ఓకే, ఇక మీద ఇలా జరగకుండా చూసుకోండి. సార్, నా సినిమాలో మీకు విలన్ క్యారెక్టర్ ఉంది సార్, చేస్తారా? నీ సినిమాలో విలన్ క్యారెక్టర్ కాదు, ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నా విలనేజన్ చూస్తాం. బీ కేర్ఫుల్.